శాండ్ గ్రౌజ్. ఇది ఒక ఎడారి పక్షి. ఎడారుల్లో నీటి కొరత అధికంగా ఉంటుంది. ఈ పక్షులు 100 కిలోమీటర్లు ప్రయాణించి వయాసిసుల వద్దకు చేరుకొని నీటిని త్రాగి తమ సొంత గోళ్లకు మళ్ళీ చేరుకుంటాయి. అయితే తమ గూటిలోని పిల్లల కోసం నీటిని ఎలా తీసుకువెళ్ళాలి? ఈ పక్షులు ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలతను పాటిస్తాయి. తమ గూటిలోని పిల్లల కోసం వయాసిసుల వద్ద నుండి నీటిని తీసుకొని పోవటానికి తన శరీరములో ఒక ప్రత్యేకమైనటువంటి నీటి తిత్తిని ఏర్పాటు చేసుకుంటాయి. దీన్ని క్రాప్ అని పిలుస్తారు. అధికంగా నీటిని తాగి జీర్ణాశయానికి అనుబంధంగా ఉన్నటువంటి నీటి తిత్తిలో నీటిని నిల్వ చేసుకుంటాయి. కొంత నీటిని పక్షి తాను త్రాగుతుంది. ఈ గొంతు కింద ఉన్నటువంటి భాగమే నీటి తిత్తి. మరలా సొంత స్థావరాలకు వెళ్ళి అక్కడి పిల్లలకు క్రాప్ అనే నీటి తిత్తిలో ఉన్న నీటిని తిరిగి తమ పిల్లలకు అందిస్తాయి. కాబట్టి ఎడారి పక్షి అయినటువంటి శాండ్ గ్రౌజ్ ప్రత్యేకమైనటువంటి నీటి తిత్తిని ఏర్పరచుకోవటం వలన ఎడారిలో జీవించగలుగుతుంది. బయాలజీ వీడియోల కోసం సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ చూడండి.